2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లించి 5% రాయితీని పొందండి. 5% రాయితీ పొందుటకు ఆఖరు తేదీ 2022 ఏప్రిల్ 30. సాలిగ్రామ శిలావారే పాపహారే విజయమితః జన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం వినేది సకాలం సర్వవ్యాధి నివారణం సమస్త పాపోచమనం శ్రీనివాస స్వామి పాదోదకం పావనం ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యంత ప్రధానమైనటువంటి శాఖ, దాదాపు 70% మంది కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారంగా గడిపేటువంటి పరిస్థితి కాబట్టి అంతటి ప్రధానమైనటువంటి శాఖను బాధ్యతను నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్నిటికన్నా కూడా కూర్చో ఒకటి చేరు ఒకటి అన్నిటికన్నా కూడా అధిక ప్రాధాన్యత అధిక బడ్జెట్ కేటాయించేటువంటి శాఖ ప్రధానమైనటువంటి విభాగం. దాదాపుగా 2022-23కి సంబంధించి 43,000 కోట్ల రూపాయలతో ఈరోజు బడ్జెట్ని నిధులు కేటాయించడం జరిగింది. దానిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 12,285 కోట్లు, ఉద్యానవన విభాగానికి సంబంధించి 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 100 కోట్లు, ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 421 కోట్లు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి 60 కోట్ల రూపాయలు, కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 248 కోట్లు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 614 కోట్లు, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి 146 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా చొరవ చూపించడం, రైతు పక్షపాతిగా వ్యవహరించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమం కింద సుమారు 52 లక్షల రైతు కుటుంబాలకి 20,117 కోట్ల రూపాయలు నగదు బదిలీ ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కింద 58 లక్షల కుటుంబాలకి 1,282 కోట్ల రూపాయలు అందజేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 31 లక్ష కుటుంబాలకి 3,007 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు అందజేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కింద 14 లక్షల రైతు కుటుంబాలకి 1,612 కోట్ల రూపాయలు ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేసి అందజేయడం జరిగింది.